హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కవిత కబుర్లు. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగుండాలని అనుకుంటున్నాను. నాకు మొన్న కూడా మీకు వీడియోలో కొంచెం బాగానే ఉందన్నాను కదా, ఈరోజు ఏందో ఒళ్ళంతా నొప్పులండి, భుజాలు నొప్పులు పుట్టుతున్నాయి. ఈరోజు ఉదయాన్నే కొన్ని షర్ట్స్ ఉంటే అన్నిటికి గెంజి పెట్టానండి, అందుకని భుజాలు అంతా నొప్పులు పుడుతున్నాయి. అయినా ఈరోజు అన్న వీడియో తీసుకొస్తే బాగుంటుందని ఈరోజు వీడియో తీస్తున్నాను. మనం చెప్పాను కదా శ్రీజ ఎక్కడికి వెళ్ళిందో నేను మీకు చెప్తాను అని. శ్రీజాకి ఒరిస్సాలో జార్సుగూడలో వచ్చిందండి. ఒరిస్సాలో అంటే మన బార్డర్ కన్నా కొంచెం దూరం ఎక్కువే అంట. భువనేశ్వర్కి కూడా 7 గంటల ప్రయాణం అంట. అది జార్సుగూడ, వేదాంత వాళ్ళ టౌన్షిప్ ఉందంట. అక్కడ 3600 ఎకరాలు అంటండి టౌన్షిప్. ఇంకా అంతా అక్కడే ఉంటుంది ప్లాంట్ అంతా. వీళ్ళు టౌన్షిప్లో ఉంటారు, రోజు ఉదయాన్నే వాళ్ళ బస్సే ప్లాంట్కి తీసుకెళ్తుందంట 8:30కి. మళ్ళీ ఈవినింగ్ వచ్చి 6:30కి టౌన్షిప్కి తీసుకొస్తుందంట. ఇంకా భోజనం మధ్యాహ్నం వచ్చి ప్లాంట్లో ఉంటుందంట. ఉదయం టిఫిను, రాత్రి అన్నం వచ్చి ఇక్కడ టౌన్షిప్లో వీళ్ళ రూమ్ దగ్గర ఉంటుందంట. అంటే ఒక్కొక్క రూమ్కి ఇద్దరిద్దరు ఇచ్చారండి. పెద్ద రూమ్ బాగానే ఉంది, కాకపోతే కొంచెం హోమ్ సిక్గా ఫీల్ అవుతుంది. కానీ సౌకర్యాలు అయితే బాగానే ఉన్నాయి. ఇప్పటికీ నిన్న కూడా తిట్టింది ఫోన్ చేస్తే, మీరందరూ ఇంట్లో ఉన్నారు, నన్ను మాత్రం ఇక్కడ దోశారు, అన్నయ్య మీద నాకు ఎంత కోపం ఉందా మమ్మీ అని చెప్తుంది వీడియో కాల్ చేసి. వాడు మాత్రం మీ దగ్గరే ఉన్నాడు, నన్ను మాత్రం ఇక్కడికి పంపించేశారు, హాయిగా ఇన్ఫోసిస్లో చేరుండనా అని అన్నయ్య అంటే నాకు కోపం వస్తుంది అని చెప్పింది. నిన్న మనం సండే వచ్చి ఎక్కడ సరఫ్గఢ్ అని ఒక పిక్నిక్ ప్లేస్కి పోయారంట. ఇప్పుడు కొత్తగా వచ్చి 7 మెంబర్స్ చేరారండి. కానీ 7 మెంబర్స్లో ఈయన ఒక్కటే తెలుగు అనమాట. అక్కడ ఇంకా తెలుగు వాళ్ళు తక్కువ అంట. అసలు ఈ జూనియర్స్లో అయితే తెలుగు ఆమె ఒక్కమే, కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది తనకి. సీనియర్స్లో ఉన్నారంట తెలుగు అమ్మాయిలు, కానీ సీనియర్స్ వీళ్ళతో అంత తొందరగా కలవరు కదా. వీళ్ళు అయితే వీళ్ళలో ఎవరైనా ఒకరిద్దరు ఉంటే కొంచెం బాగుంది తనకి, కానీ పాపం ఒక్కటే అయ్యేటప్పటికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుందన్నమాట. కాకపోతే ఫస్ట్ ఇద్దరు జూనియర్స్ రూమ్ ఇచ్చారు, తర్వాత ఒక తెలుగు అమ్మాయి ఉండిందంట పక్క రూమ్లో. ఆ అమ్మాయి 3 ఇయర్స్ నుంచి ఉందంట అక్కడ. ఇప్పుడు వాళ్ళకి చెప్పి ఆ రూమ్కి షిఫ్ట్ అయింది. ఇతనికి ఏమో హిందీ రాదు బాగా, అసలు రాదులే, బాగా ఉంది. వాళ్ళేమో ఇంగ్లీష్ మాట్లాడరంట, వాళ్ళు హిందీలోనే మాట్లాడతారంట. అది కొంచెం ఇబ్బందిగా ఉంది. నేనేమో ఒక 1 మంత్లో నీకు వచ్చేస్తలే శ్రీజ హిందీ అని చెప్తే ఏదో అప్పటికప్పుడు సమాధానం పడుతుంది, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. కానీ ఈ రోజు నుంచి వాళ్ళకి డిపార్ట్మెంట్లు అలర్ట్ చేశారంట. ఈ రోజు నుంచి అయితే ఇంక నా వర్క్లోనే సరిపోద్ది, ఇంకేం ఫీల్ అయ్యే టైం కూడా ఉండదులేండి. ఈ రోజు నుంచి ఇంకా ఆ వర్క్ ఏదో ఆమె చేసుకోవడం మొదలుపెట్టింది అనమాట. ఇప్పుడు దాకా ఏదో ట్రైనింగ్ క్లాసులు అవి ఉన్నాయి, ఈరోజు మాత్రం వెళ్ళింది డ్యూటీకి. అదండి శ్రీజ సంగతులు. ఆ రోజు అయితే పాపం నేను చింటూ వెళ్దాం అనుకున్నాం ఫస్ట్. అక్కడ నాకు అందులో హెల్త్ బాగాలేకుండా వచ్చేటప్పటికే ఇంకా నేను ఒకదాన్ని వెళ్ళిపోతాలే మమ్మీ, తర్వాత ఒకరోజు వద్దు మీరందరూ అని చెప్పింది. రేణుగుంటకు పోయి ఫ్లైట్ ఎక్కిచ్చేసాం, ఒక్కటే వెళ్ళిపోయింది పాపం. వెళ్ళిపోయి ఇప్పుడు కొంచెం సెట్ అవుతా ఉంది. అయితే ఫుడ్ కొంచెం ఇబ్బందిగా ఉందంటండి, అంత 3 పూట్ల రొట్టెలే పెట్టినారంట. ఇంకేమో ఇంట్లో కూడా నైట్ ఫుడ్ తినడం కొంచెం అలవాటు లే, తగ్గించేసుకుంది ఈ మధ్య. నైట్ ఏదన్నా పాలు, ఆమ్లెట్ లేకపోతే ఇంకా ఆమెకి ఇష్టం వచ్చిన ఏదో ఒకటి చేసుకోను తినేది. ఇప్పుడు కూడా ఇంకా 2 కప్పులు పాలు తాగి, చిన్న కప్పు అంట, కప్పు వచ్చి 5 రూపీస్ అంట. నేను 2 కప్పులు ఒక కప్పు పాలు తాగేసి ఒక ఎగ్ తినేస్తలే, నేను రాత్రి అన్నం ఇంకేం ఫుడ్ తిన్ను అని చెప్పింది. సరే అట్టన్నా చెయ్యి, కొన్ని రోజులు ఈ పండగలు పోతే సంక్రాంతి పోతే అన్న పోదాం అనుకుంటున్నామండి మేము, పోయి చూసినట్టు ఒక 2 రోజులు ఉండేసి వద్దాం. ఆమెమో ఫిబ్రవరిలో వస్తాను అనింది. ఈ ఫస్ట్ ఇయర్లో హాలిడేస్ కూడా తక్కువ ఉంటాయంట, కాబట్టి ఫిబ్రవరిలో వస్తున్నది. సరేనండి, శ్రీజ సంగతులన్నీ చెప్పేసా, కబుర్లు అయిపోయినాయి. మీకు ఇంకా కమ్మగా నిమ్మకాయ పచ్చడి ఎట్లా చేసుకోవాలో చెప్తా, అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, చాలా సింపుల్గా. నేను చేసే వంటలన్నీ చాలా సింపుల్గా ఉంటాయి కదా. ఇప్పుడంటే నిమ్మకాయలు బాగా రేటు కొంచెం తక్కువగా ఉండే, అంటే వాతావరణాన్ని బట్టి ఈ చలి సీజన్లో నిమ్మకాయలు కొంచెం రేటు తక్కువగా ఉంటాయి కదా. అందులో ఇప్పుడు కాసే సీజన్ కూడా బాగా, ఎవరు వేరే వాళ్ళు మా బంధువులు అనే నిమ్మకాయలు పంపించారు. ఆ నిమ్మకాయలు పచ్చడి పెట్టామన్నమాట అమ్మ, అన్ని సన్న ముక్కలు కోసిపెట్టింది. అంటే ఇంతకు ముందుగానైతే రసం తీసుకొని దాన్ని రోట్లో వేసి ఎండుమిరపకాయలు వేసి రుబ్బి అట్లా చేసేవాళ్ళం. ఇప్పుడు మనకు అంత ఓపికలు లేవు, అంతంత పచ్చళ్ళు చేసుకొని తినేవాళ్ళు కూడా లేరు అనుకోండి. ఇప్పుడు సింపుల్గా
మజ్జిగలోకి అట్టా పనికొచ్చేటట్టు నిమ్మకాయ పచ్చడి పెట్టాం, మీరు కూడా పెట్టుకోండి. అంత 10 మినిట్స్ లో అయిపోద్ది. సరేనా, ఇప్పుడు నిమ్మకాయలు బాగా దొరుకుతాయి కదా, ఎక్కువగా చీప్ గా కూడా ఉండయి. ఇప్పుడు నిమ్మకాయలు దొరికితే ఇలా చేసేసుకోండి, సన్నగా కోసేసుకొని దాంట్లో ఒక 5-6 నిమ్మకాయల పిండి ఆ రసం పోసేసుకోండి. ఇగోండి దాంట్లో ఉప్పు, మెంతులు, ఆవాలు పౌడర్. ఇది మిరపకాయలు, అంటే మిరప్పొడి వేసుకోకుండా మిరపకాయలు కొంచెం ఒక్కర ఫ్రై చేసి ఆ పొడి వేసుకుంటే మిరపొడి మంచి వాసన వస్తుందండి. అంతే, ఉప్పు, కొద్దిగా ఆవాలు, మెంతులు పౌడరు, కొద్దిగా మిరప్పొడి. ఇది మజ్జిగన్నంలోకి ఏదైనా పప్పు కూర చేసుకున్నప్పుడు పక్కన కొద్దిగా పెట్టుకుని నంచుకున్నా, లేదంటే సద్దన్నం తినేవాళ్ళకి సద్దన్నంలోకైనా చాలా బాగుంటుంది. ఒక్క నిమిషంలో అయిపోద్ది. ఇప్పుడు బాగా చీప్గా ఉన్నాయి కాబట్టి కొనేసి పెట్టుకున్నారంటే వీటిని కొంచెం దీనిలో కొద్దిగా పసుపు పొడేయాలి. ఇది ఇష్టపడే వాళ్ళు ఇంకో కూడా తీసుకోవచ్చు. వీటిని ఒక వారం రోజులు బయట పెట్టేసామంటే దెబ్బలు బాగా ఊరిపోతాయి. తర్వాత ఒక బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అనమాట, అప్పటికప్పటికే తీసుకున్నట్టు. మనకి ఇంకా ఈ ఎండాకాలం అయిపోయిన దాకా మజ్జిగా నూనెలోకి బాగా పనికొస్తుంది. చూడండి, నిమ్మకాయలు దొరికితే చేసుకోండి మీరు కూడా. కరెక్ట్గా 5 నిమిషాల పని, ఒక వారం బయట పెట్టి అనేక బాటిల్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఊరి ఊరకుండా ఉంటుంది అనమాట దెబ్బ. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే అట్టే ఉంటుంది, బయట ఉంటే తొందరగా ఊరిపోయి కుర పాత పడిపోద్ది అనమాట, చెడిపోదు. దీంట్లో ఉప్పు ఇంతకుముందు వేసేసున్నామండి, ఉప్పు లేదే అనుకోబాకండి. ఆ దెబ్బలు కోసినప్పుడే ఉప్పు వేసేసింది, ఉప్పు ఎంత అంత ఉప్పేసా. దీనిలోకి ఇదంతా అయిపోయిన తర్వాత తిరిగిమాత పెట్టేసుకొని ఒక చిన్న బాణంలో ఇతరుకు మధ్య దీంట్లో పోసేయాలి. ఇంకా నేను పెట్టలో ఆయిల్ చూపిస్తున్నా మీకు. ఇంత ఆయిల్ ఇదిగోండి, ఆయిల్, జీలకర్ర, ఆవాలు మాత్రం వేసాను అనమాట. పచ్చెనపప్పు వేస్తే అది కొన్ని రోజులకి ఆ పచ్చెనపప్పు మెత్తబోద్ది. మనం ఇది ఎక్కువ రోజులు నిల్వ చేసుకునేది కదా, ఇదో దీంట్లోనే కొద్దిగా ఇంగో పొడి. ఆ పచ్చెనపప్పు మెత్తగా అయిపోయిన తర్వాత బాగుండదండి, అందుకని అసలు పచ్చెనపప్పు వేయలేదమ్మా. ఎక్కువ ఆయిల్ ఏమి అవసరం లేదు, మంచి వాసన వస్తుంది ఇంగ వేసేటప్పటికి. చూడండి, దీన్ని కొంచెం ఎప్పుడన్నా టిఫిన్లోకి మనం చట్నీ చేయని ఫాల్మ్ వలన ఈ రసం ఉంది కాబట్టి ఒకరో రసం వేసుకునే తినేయచ్చు. మనం సాయంత్రాలేటప్పుడు ఏదైనా స్నాక్స్ లాగా చేసుకుంటాం కదా, బోండాలు, బజ్జీలు, వాటిలోకి కూడా బాగుంటుంది. ఇప్పుడు నిమ్మకాయలు చీప్గా ఉన్నాయి కాబట్టి అందరు తెచ్చేసి పెట్టుకోండి. ఉప్పు ఒకవేళ తగ్గి అంటే నిమ్మకాయలో ఉప్పు బాగా పడుతుందండి. మనం వేసిన రోజు కన్నా తెల్లారి చూసుకొని మళ్ళీ వేసుకోవాలి కొద్దిగా. ఈరోజు మనకు సరిపోయింది అనిపించినా రేపటి తగ్గద్దు అనమాట. ఏ పచ్చడైనా నిలవ పచ్చళ్ళల్లో అంతే, ఈరోజు వేసి మనం రేపు పొద్దున్న చూసుకొని మళ్ళీ వేసుకుంటే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. బాయ్ అండి.